ఐదు రాష్ట్రాల్లో పోటాపోటీగా ఎన్నికల ప్రచారం చేస్తున్న ఈ పార్టీలో కేరళలో పర్యటించిన అమిత్ షా ఎల్డీఎఫ్ యూడీఎఫ్ పై విమర్శలు చేశారు. విప్లవాలకు వేదికైన కేరళను అవినీతిలో ముంచేశారన్నారు. అటు తమిళనాడు ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశారు డీఎంకే చీఫ్ స్టాలిన్. ఏటా 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. అవినీతిలో ఎల్డీఎఫ్ యూడీఎఫ్ పోటీ పడుతున్నాయన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. యూడీఎఫ్ అధికారంలో ఉన్నప్పుడు సోలార్ స్కామ్ చేశారని, ఎల్డీఎఫ్ పాలనలో డాలర్ స్కామ్ జరిగిందన్నారు. అధిక అక్షరాస్యతతో టూరిజం పరంగా కేరళ చాలా అభివృద్ధి చెందిందన్న ఆయన, యూడీఎఫ్ ఎల్డీఎఫ్ లు రాష్ట్రాన్ని రాజకీయ హింస అవినీతితో నింపేశారన్నారు. విప్లవాలకు వేదికైన కేరళను అవినీతి కేంద్రంగా మార్చేశారని ఫైర్ అయ్యారు. ఇక ఇటీవల బీజేపీలో చేరిన మెట్రో మ్యాన్ శ్రీధర్ ను ప్రశంసించారు అమిత్ షా. త్రివేంద్రంలో జరిగిన కేరళ విజయయాత్రలో ఆయన మాట్లాడారు. అంతకుముందు సప్తమంగళంలోని శ్రీరామకృష్ణ ఆశ్రమంలో 27 మఠాలకు చెందిన ప్రతినిధులతో భేటీ అయ్యారు అమిత్ షా. త్రివేంద్రంలో జరిగిన కార్యక్రమంలో సినీ నటి రాధ, నటుడు దేవన్ తో పాటు పలు పార్టీల నేతలు బీజేపీలో చేరారు. राजनीतिक हिंसा और भ्रष्टाचार का अखाड़ा बन गया है. यूडीएफ और यूडीएफ में एक हेल्दी कंपटीशन है केरल को आगे बढ़ाने की नहीं, भ्रष्टाचार करने की. यूडीएफ आता है तो सोलार स्कैम करता है और एलडीएफ आता है तो डॉलर गोल्ड स्कैम करता है. ये दोनों में स्पर्धा लगी है स्कैम करने की. తాను రాజకీయాల్లోకి రావడంపై వివరణ ఇచ్చారు మెట్రో మ్యాన్ శ్రీధరన్. దేశం కోసం నిర్మించిన ఎన్నో ప్రాజెక్టుల్లో తాను పనిచేశానన్నారు. తనకు ఇంకా శక్తి ఉందని, దానిని కేరళ అభివృద్ధి కోసం వినియోగించేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, బీజేపీలో చేరానని చెప్పారు. ఉదయం తమిళనాడు వెళ్లిన అమిత్ షా స్థానిక సుచింద్రం ఆలయంలో పూజలు చేశారు. కన్యాకుమారి లోక్సభ ఉప ఎన్నికల అభ్యర్థి పోన్ రాధాకృష్ణంతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీజేపీ ఏఐఏడిఎంకే కూటమి అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని కోరారు. తర్వాత కన్యాకుమారిలో పార్టీ కార్యకర్తలతో అమిత్ షా సమావేశమయ్యారు. ఎన్నికలపై వారికి దిశానిర్దేశం చేశారు. తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమిలో సీట్ల షేరింగ్ దాదాపు పూర్తయింది. కాంగ్రెస్ పార్టీకి 25 సీట్లను కేటాయించింది డీఎంకే. అలాగే కన్యాకుమారి లోక్సభ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పోటీ చేయనుంది. అక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ వసంత్ కుమార్ మరణంతో ఉప ఎన్నికలొచ్చాయి. ప్రతిపక్ష పార్టీలను చంపేయాలని బీజేపీ భావిస్తోందన్నారు తమిళనాడు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దినేష్ గుండూరావు. వన్ పార్టీ వన్ రూల్ కోసం బీజేపీ ప్రయత్నిస్తోందని చెప్పారు. We will be contesting in 25 assembly seats and one Lok Sabha Kanyakumari seat. The country is facing a big threat today, not just in terms of the ideological battle, but also to save the democracy. తిరుచిలో భారీ బహిరంగ సభలో పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు డీఎంకే చీఫ్ స్టాలిన్. మహిళలకు ప్రతి నెల 1000 రూపాయలు ఇస్తామన్నారు. ప్రతి ఏడాది 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, 24 గంటలు మంచినీటి వసతి, వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మించిస్తామని హామీ ఇచ్చారు. వైద్య ఆరోగ్య సిబ్బందిని రెట్టింపు చేస్తామన్నారు. డీఎంకే నేతృత్వంలో కాంగ్రెస్, డీఎంకే, వీసీకే, ఎండీఎంకే, కమ్యూనిస్టు పార్టీలు కలిసి కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీలో 234 సీట్లున్నాయి. అందులో కాంగ్రెస్ కు 25 సీట్లు కేటాయించింది డీఎంకే. ఇక వైకో నేతృత్వంలోని ఎండీఎంకేకు 6, తోల్ తిరుమలవన్ నాయకత్వంలోని వీసీకేకు 6, సిపిఐకి 6 సీట్లు ఇచ్చింది డీఎంకే.